ఈరోజు మా ఇంట్లో ఉన్న మన చెట్టు కాయలు కోసి కూర చేద్దాం అనుకుంటున్నాను. మునక్కాయ చారు చేద్దాం అనుకుంటున్నాను. అసలు అయితే ఈ చెట్టు చాలా పెద్దగా ఉంటాయండి కాయలు, కానీ ఎండకో ఏమో కానీ ఇలా ఉన్నాయి, ఇంత చిన్నగా వచ్చేసాయి. చాలా పొడవుగా చాలా పెద్దగా ఉంటాయి కాయలు, ఇంత చిన్నగా వచ్చేసాయి ఎండలకు కావచ్చు. మూడు మునక్కాయలు అయితే కోసాను, మూడు పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ. టమాటాల రేటు బాగుంది కాబట్టి ఒకటే టమాటా వేసాను. మాకైతే ఇక్కడ కిలో టమాటా వచ్చి 120 రూపాయలు ఉన్నది, అందుకోసం అని చెప్పేసి ఎక్కువ టమాటాలు వాడకుండా ఒకటే టమాటా వేసాను. వెల్కమ్ టు కొత్తవర్ ఛానల్, నేను మిసిస్తా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ పులుసు. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక ఒక గరిట కాయలు వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిగడ్డలు వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగినయి, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కలుపుకోవాలి. కలుపుకొని టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచుకున్నాము. కొంచెం టమాటాలు మగ్గాలి. టమాటాలు మగ్గినవి ముందుగా మనం కట్ చేసుకున్న ములక్కాయల ముక్కలు వేసుకుందాము. ఒకసారి కలుపుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. ఒక పెద్ద స్పూను కారం వేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకోవాలి. ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు మెత్తగా పిసుక్కొని రసం తీసుకొని ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ వేసుకొని ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు కారాలన్నీ చూసుకోవాలి. ఉప్పు మనం ముందు కొంచెమే వేసాం కదా ఉల్లిగడ్డలు వేయడానికి. కొంచెం ఉప్పు వేసి 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం మెంతి పొడి వేస్తున్నాను.
ఈ పులుసుల్లో కొంచెం మెంత పౌడర్ వేస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం మెంత పౌడర్ వేసాను. ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. బెల్లం ముక్క వేస్తే ఆ టేస్టే వేరండి. మునక్కాయ పులుసులో చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. నాకు మా బాబుకి చాలా చాలా ఇష్టము. ఆ బెల్లం వేసామనుకోండి, అసలు చెప్పనవసరం లేదు. మీరు చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలపండి. మూత పెట్టేసి ఉడికించుకుందాము. మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారా, పక్కనే రైస్ పెట్టాను. రైస్ కూడా అయిపోయింది. కర్రీతో పాటే రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా అయింది. ఇది మా రైస్. ఇది మా ఇంట్లో ఉన్న డాగ్స్కి కూడా చేశాను రైస్. చూసారా, మా ఇంట్లో ఉన్న డాగ్స్కి. మునక్కాయ పులుసు అందమైన వేడివేడి అన్నం. మునక్కాయ పులుసు చూద్దాము. మునక్కాయలు అంటే కూడా నాకు చాలా ఇష్టం ఉన్నా కదా. సూపర్ ఉందండి, అసలు అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.